శ్రీ సాయి సచరిత్ర అధ్యాయం ఇరవై ఎనిమిది లక్ష్మీచంద్ కథ లక్ష్మీచంద్ నిజాయితీపరుడు విధేయత కలవాడు అతను మున్షీగా ఉండేవాడు నావారు ఎక్కడున్నా సరే వేలాది మైళ్ల దూరంలో ఉన్నా సరే పిట్టకాలికి దారం కట్టి లాగినట్లు నేను వారిని నా వైపుకు లాక్కుంటాను ఇలా బాబా తరచుగా చెప్పేవాడు ఇలాంటి పిల్లలను అనేక మందిని బాబా సిరిడీకి లాక్కును వచ్చాడు వారిలో లక్ష్మీంచ్ కూడా ఒకడు పంతొమ్మిది వందల పది సంవత్సరం అతను సిరిడీకి వచ్చాడు అదే అతని మొట్టమొదటి ప్రత్యక్ష దర్శనం అయితే ఈ దర్శనానికి రెండు నెలల ముందు అతనికొక సంఘటన ఎదురైంది అది ఆ దర్శనానికి ముందే సూచించింది ఒక రాత్రి అతనికి ఒక స్వప్నం వచ్చింది ఆ కళలో అతను ఒక సాధువును చూశాడు లాలాజీ ప్రేమతో ఆ సాధువుకు అభివందనం చేశాడు కొంతకాలం గడిచింది ఒకరోజు లక్ష్మీచంద్ అక్కడ దాసగణు కీర్తన వినడానికి వెళ్ళాడు దాసగణు తన కీర్తనలో బాబా చిత్రాన్ని పెట్టేవాడు లక్ష్మీచంద్ ఆ చిత్రాన్ని చూడగానే అతనికి కలలో తాను చూసిన వ్యక్తి జ్ఞాపకం వచ్చాడు ఆ చిత్రంలో ఉన్న వ్యక్తిని కలవాలని దర్శించాలని నిశ్చయించుకున్నాడు నేను సిరిడీకి వెళ్ళడానికి నాకు తోడుగా ఎవరైనా వస్తే బాగుంటుందని లాలాజీ అనుకున్నాడు అదే రోజు రాత్రి అతని మిత్రుడు శంకర్రావు నువ్వు సిరిడీకి వస్తావా అని లాలాజీని అడిగాడు లక్ష్మీచంద్ ఆనందానికి ఆనకట్టలేకపోయింది అతను పదిహేను రూపాయలు అప్పు తెచ్చాడు శిరిడీ ప్రయాణమయ్యాడు రైలులో వారిద్దరూ కలిసి మంచి మంచి భజనలు పాడుకున్నారు లక్ష్మీచంద్ కుతూహలం కొద్దీ రైలులో అతనికి సిడ్డీ వెళ్ళేవారు ఎవరైనా కనిపిస్తే వారికి నమస్కరించి పలకరించసాగాడు వారిని సాయిబాబా గురించి అడిగి తెలుసుకోసాగాడు వారు కోపర్గాం చేరుకున్నారు సాయిబాబాకు జామ పన్నట్లే చాలా ఇష్టం మనం వాటిని బాబాకు సమర్పించుకుందాం అని లాలాజీ శంకర్రావుతో అన్నాడు వారు గోదావరి తీరానికి వచ్చారు అక్కడి సుందర ప్రకృతి దృశ్యం చూసి అతను ఎంతగానో పరవశుడయ్యాడు జామ పండ్ల విషయం మర్చిపోయాడు వారెక్కిన టాంగా అవతలి తీరానికి చేరింది అప్పుడు లక్ష్మీచంద్ పండ్ల విషయం జ్ఞాపకం వచ్చింది కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా అతనికి కనిపించలేదు అంతలో ఒక ముసలామె కనిపించింది ఆమె టాంగా వెనకాల పరిగెత్తుకుని వస్తోంది ఆమె నెత్తిమీద ఒక బుట్ట ఉంది లాలాజీ ఆమె కోసం టాంగాను ఆపుచేయించాడు ఆ బుట్టను చూశాడు దానిలో అన్ని జామ పండ్లే ఉన్నాయి లక్ష్మీచంద్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అతను ఆ జామ పళ్ళల్లో కొన్నింటిని ఏరుకున్నాడు వారు సిరిడి చేరారు మసీదుకు వెళ్లారు శ్రీ సాయిని దర్శించి వారెంతగానో ఆనందించారు అప్పుడు బాబా హిందీలో మాట్లాడసాగాడు సాలే రాస్తేమే భజన్ కర్తే ఆరు దూసరి ఆద్కు పూచితే క్యా దూసరేసే పూచినా హే ఈ విధవులు దారిలో భజనలు చేస్తారు అందరినీ నా గురించి అడుగుతారు అసలు ఇతరులను అడగడం ఎందుకు సబ్కుజ్ అప్నే ఆంకోసే దేక్నా విచార్కర్ణ అంతా తమ కన్నులతో చూడాలి తమకు తామే పరిశీలించుకోవాలి మార్వాడీసే లేఖర్ ఉచితి క్యా జరూర్ దర్శన్ కీ హోతి హూయి కె అప్ మురాత్ పూర్తి మార్వాడి నుంచి అప్పు తీసుకుని దర్శనానికి రావాల్సిన అవసరమేముంది మీ మనసులోని కోరిక ఇప్పుడు తీరిందా అని అడిగాడు లక్ష్మీచంద్కు పరమాశ్చర్యం వేసింది బాబాకు తన భక్తులెవరూ అప్పు చేయడం ఇష్టం ఉండదు అప్పు చేసి యాత్రలు చేయడం పర్యటనలు చేయడం పండుగలు పబ్బాలు చేసుకోవడం బాబాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు మనం బాబా ద్వారా ఈ ముఖ్యమైన గుణమాఠాన్ని నేర్చుకోవాలి లక్ష్మీచంద్ మధ్యాహ్నం భోజనం చేశాడు అప్పుడు అతను సాంజాను బాబాకు ప్రసాదంగా అయితే తెచ్చాడు అందరికీ పంచిపెట్టాడు ఆ ప్రసాదాన్ని గ్రహించి లక్ష్మీచంద్ మహదానందం చెందాడు మర్ణుడు కూడా భోజన సమయంలో లాలాజీ సాంజా కోసం ఎదురు చూశాడు కానీ ఆ ప్రసాదం ప్రతిరోజు లభించదు అతను దాన్ని ఎలాగైనా పొందాలని పడసాగాడు మూడవ రోజు లాలాజీ మనసులోని ఆ కోరికను మహారాజ్ తీర్చాడు జోగ్ మసీదుకు వచ్చాడు బాబా ఈరోజు నైవేద్యానికి ఏం దిమ్మంటావు అని జోక్ అడిగాడు ముందు ఒక పళ్ళ నిండా సాంజా తీసుకురా తర్వాత నువ్వు పూజ ఆరతులు తెచ్చుకోవచ్చులే అని చెప్పాడు జోక్ ఇంటికి వెళ్ళి అందరికీ సరిపడేంత సీరా అంటే సాంజా తెచ్చాడు అప్పుడు బాబా ఇలా చెప్పాడు నేడు శుభదినం ఈరోజు సాంజాను ప్రసాదంగా ఇవ్వాలనుకున్నాను ఈ ప్రసాదాన్ని తీసుకోండి తీరా తినండి అన్నాడు బాబా లక్ష్మీచంద్కు బాగా ఆకలి వేస్తోంది అతనికి వీపు వెనకాల బాధగా కూడా ఉంది ఒక వంక ఆకలి మరొక వంక వెన్నుపోటుతో లక్ష్మీచంద్ మనసు అశాంతిగా మారిపోయింది బాబా హిందీలో ఉన్నాడు భూగ్లగి హై అచ్చాహువా కమర్ మే దర్ద్ దర్ద్చాయే దవా అప్ సాంజాకి హై హవా కౌరోసవార్ ఆర్తి నీకు ఆకలి వేస్తుందా మంచిదే నీకు నొప్పి గౌడ ఉంది కదా దానికి మందు వేసుకోవాలి సాంజా సమృద్ధిగా ఉంది ఇక ఆర్తికి లే అన్నాడు లక్ష్మీచంద్ మనసులో ఆలోచనలే బాబా నోట అలా ప్రతిధ్వనించాయి ఆర్తి అయిపోయింది భోజనంలో సాంజాను అందరికీ వడ్డిచ్చారు లక్ష్మీచంద్ తృష్ణ చల్లారింది ఆ క్షణం నుండి అతను బాబా భక్తుడైపోయాడు లక్ష్మీచంద్ ఒకసారి చావడి ఊరేగింపు చూడడానికి వెళ్ళాడు అప్పుడు బాబా బరువుగా ఊపిరి పీల్చడం దగ్గటం చూశాడు అయ్యో ఈ దగ్గు బాబాను ఎంత కష్టపెడుతున్నదో బాబాకు ఎవరిదో దిష్టిపడింది అందుకే ఇలా దగ్గుతున్నాడు అని అనుకున్నాడు అతను మరెవరితోనూ అనలేదు మర్నాడు ఉదయం అతను మసీదుకు వచ్చాడు మాధవరావును చూసి బాబా శ్యామా నిన్నంతా నేను దగ్గుతో ఎంతో బాధపడుతూనే ఉన్నాను బహుశా నాకెవరిదో దిష్టి తగిలి ఉంటుంది అన్నాడు లక్ష్మీచంద్ ఆశ్చర్యపోయాడు తన మనసులోని మాటలనే బాబా చెబుతున్నాడే అని ఒక మహిళ కిచిడి కథ బర్హాన్పూర్లో ఒక స్త్రీ ఉండేది అక్కడ ఒకరోజు ఆమె కలలో బాబాను దర్శించింది బాబా తన ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నట్లు తను కిచిడి భోజనం పెట్టమని అడుగుతున్నట్లు ఆమె దర్శించింది ఆమె వెంటనే మేలుకొని చూసింది కానీ అక్కడెవరూ లేరు ఒక మంచి రోజున ఆమె భర్త ఇరువురు శిర్డి చేరారు బాబా దర్శనం చేసుకున్నారు నిత్యం బాబా చరణ సేవ చేస్తూ సుఖంగా ఆనందంగా రెండు నెలలు గడిపారు ఆ దంపతులు కిచిడిని నైవేద్యంగా సమర్పించడానికి సిర్డి వచ్చారు కానీ పక్షం రోజులు గడిచినా వారు కిచిడిని నైవేద్యంగా పెట్టలేదు పదిహేనవ రోజు మధ్యాహ్నం ఆమె కిచిడి తయారు చేసి వచ్చింది అప్పటికే తెరలు దించేశారు బాబా తన భక్తులతో భోజనం చేయడానికి కూర్చున్నాడు భోజన కార్యం జరుగుతున్నప్పుడు తెరలు దాటి ఎవరు లోపలికి వెళ్ళేవారు కాదు కానీ ఆమె చాలా అత్తరంగా ఉంది తెరను పక్కకి తొలగించి లోనికి వెళ్ళింది అప్పుడు బాబా తనకు కిచిడి పెట్టమన్నాడు తన పళ్ళాన్ని రెండు చేతులతో పైకెత్తాడు కిచిడిని తింటూ బాబా ఆనందించాడు మేఘుని కథ ఒకసారి బాబాను సేవించడానికి ఒక గుజరాతీ బ్రాహ్మణుడు వచ్చాడు అతను అంతకు పూర్వం రావ్ బహదూర్ సాఠే వద్ద పనిచేశాడు అతను నిజాయితీగా పనిచేయటం వల్ల బాబా పాద సన్నిధికి చేరే భాగ్యం అతనికి వరించింది ఆ గుజరాతీ బ్రాహ్మణుని పేరు మేఘా సాఠే అతన్ని నిత్యం శివపూజ చేయడానికి వినియోగించాడు అతనికి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు మేఘా సాఠేను తన గురువుగా భావించేవాడు ఒకసారి నీ పరిపూర్ణ భక్తి భావం చూసిన తర్వాత నువ్వు సద్గురువును చెంతన ఉండి సాధన చేస్తే బాగుంటుందని నాకు తోచింది కాబట్టి సిరిడికి వెళ్ళి బాబాకు సంపూర్ణ హృదయంతో కా అని సాఠే చెప్పాడు బాబా కులం ఏమిటి అని మేఘా సాఠేను అడిగాడు అతన్ని కొందరు ముస్లిం అంటారు అతను మసీదులో ఉంటున్నాడు కదా అన్నాడు సాఠే ముస్లిం అన్న మాట వినగానే మేఘా చిత్తం చెదిరిపోయింది ముస్లిం కన్నా అధముడు మరెవరు ఉండరని అతని అభిప్రాయం అతను గురువెలా అవుతాడు తాను వెళ్ళడానికి నిరాకరిస్తే సాఠే తపక బాధపడతాడని మేఘాకు తెలుసు అయితే తాను గనక వెళితే తాను తప్పక పరమార్థం నుండి పతనమైపోతానని అనుకున్నాడు పాపం అతను అయ్యామయంలో పడిపోయాడు అతని మనసు అశాంతం విక్షిప్తం అయిపోయింది కానీ సాటే దాదాపు అతన్ని బలవంతం చేశాడు అందుకని చివరికి అతను బాబాను దర్శించడానికి అంగీకరించాడు మేఘ సిరిడి వచ్చాడు అతను మసీదు మెట్లు ఎక్కుతుండగా బాబా వెర్రికోపంతో ఉగ్రుడైపోయాడు ఒక రాయి చేతిలోకి తీసుకున్నాడు ఏయ్ జాగ్రత్త మెట్లపైన అడుగు పెట్టావో చస్తావు ఇది ఒక ముస్లిం ఉండే చోటు తెలుసా నువ్వు అగ్రవర్ణ బ్రాహ్మణోత్తముడవు నేను నీచ జాతి ముస్లింను నువ్వు అపవిత్రుడవైపోతావు వెనక్కి వెళ్ళిపో అన్నాడు బాబా ఆ కోపమంతా వట్టిదే పైపైనదే అంతర్గతంగా బాబాలో కరుణ ఉప్పొంగుతోంది మేఘ తెల్లబోయాడు భయ విస్మయాలకు లోనయ్యాడు నా మనసులోని ఆలోచనలు అతనికి ఎలా తెలిసాయి అనుకున్నాడు ఇది మొదటి రోజు మాటే కాదు ఇలా కొన్ని దినాలు గడిచాయి బాబాలో అతనికి పూర్తి విశ్వాసం శ్రద్ధ కుదరలేదు తర్వాత అతను ఇంటికి తిరిగి వచ్చాడు వచ్చి జబ్బున పట్టాడు అప్పుడు అతని మనసు బాబాను ధ్యానించసాగింది తర్వాత అతను మరల సిరిడీకి వచ్చాడు అలా సిరిడీకి వచ్చి అతను అక్కడే ఉండిపోయాడు అతనికి బాబా యందు భక్తి కుదిరింది పెరిగింది అతను బాబాకు సంపూర్ణంగా అంకిత భక్తుడయ్యాడు సాయి తప్ప అతనికి మరొక దైవం లేకుండా పోయాను మేఘా సహజంగానే శివభక్తుడు అతనికి బాబాయే శివుడయ్యాడు సాయి శంకర్ సాయి శంకర్ అంటూ అతను ఆహర్నిసలు జపించసాగాడు శంకరునికి బిల్వ పత్రాలంటే పరమప్రీతి కానీ సిరిడిలో బిల్వ వృక్షాలు లేవు అందుకని మేఘ క్రోసు క్రోసునర దూరం నుండి నడిచి అక్కడి నుండి బిల్వ దళాలు తెచ్చేవాడు తెచ్చి బాబాకు అర్పించి తన మనోరథాన్ని తీర్చుకునేవాడు అతను విధియుక్తంగా ఉపచారాలతో శివపూజ చేసేవాడు అతను గ్రామ దేవతలందరినీ వరుసగా పూజించేవాడు తర్వాత అతను మసీదుకు వచ్చేవాడు ప్రేమతో బాబా పాదపద్మాలకు నమస్కరించేవాడు పాద ప్రక్షాళన చేసేవాడు ఆ పాదజలాన్ని తీర్థంగా పుచ్చుకునేవాడు మేఘ సిరిడిలో ఉన్నంత వరకు మధ్యాహ్న ఆరతిని నిత్యం నియమపూర్వకంగా తాన్నే నిర్వహించేవాడు ఒకరోజు ఈ నియమిత కార్యక్రమంలో విఘ్నం ఏర్పడింది అతను ఎంత ప్రయత్నించినా ఆ రోజు మాత్రం ఖండోబాను పూజించలేకపోయాడు ఆ ఆలయ ద్వారం ఎవరికీ తెరుచుకోలేదు అందుకని అతను ఆ పూజను మానివేసి మసీదుకు వచ్చాడు ఆర్తి ఇవ్వడం కోసం అప్పుడు బాబా వెళ్ళు వెళ్ళి ముందా దైవాన్ని కూడా పూజించిరా అన్నాడు బాబా మాటలు విని ద్వారం మూసి ఉంది ఎంతకీ తెరుచుకోలేదు అని వివరించాడు మేఘ ఆ మాటలు విని సర్లే ఇప్పుడు మరల వెళ్ళి చూడు ద్వారం తెరిచి ఉంటుంది అని చెప్పాడు బాబా మేఘా వేగంగా వెళ్ళాడు బాబా మాటలు నిజమయ్యాయి అతను ఖండేరాయుని పూజించాడు అప్పటికి కానీ మేఘ మనసు శాంతించలేదు అప్పుడు మేఘ తనను పూజించడానికి బాబా అనుమతిచ్చాడు ఒక మకర సంక్రాంతి రోజు మేఘకు ఒక సంకల్పం కలిగింది బాబా శరీరం అంతటా చందనం అలది తర్వాత గోదావరి జలంతో అభిషేకం చేయాలని అనుకున్నాడు దానికోసం బాబా అనుమతిని అడిగాడు సరే నీకు ఇష్టమైనట్లు చెయ్యి అన్నాడు బాబా వెంటనే తాను రాగి బిందెను తీసుకుని సూర్యోదయానికి ముందే తెల్లవారుఝామున గోదావరి నదికి వెళ్ళాడు చెప్పులు వేసుకోలేదు గొడుగు తీసుకెళ్ళలేదు నదికి వెళ్ళి తిరిగి రావడానికి మొత్తం దూరం ఎనిమిది క్రోసులు అంటే దాదాపు పదహారు మైళ్ళు వెళ్ళి నీటి బిందుతో తిరిగి రావడానికి ఎంత కష్టమవుతుందో ఎంత శ్రమ పడవలసి ఉంటుందో ఆ విషయం అతను కలలో కూడా ఊహించలేదు అసలు దీని మేఘాకు లేదు అతను గోదావరి జనం తెచ్చాడు బాబాని స్నానానికి వెళ్ళమ్మని ప్రార్థించాడు నాకు గోదావరి నీటితో స్నానం చేయాలని లేదు నువ్వు ఒట్టి అమాయకుడవు ఈ ఫకీరుకు దాంతో పనేమిటి నాకు గంగా స్నానం ఎందుకు అన్నాడు కానీ మేఘ బాబా మాటలేం వినే స్థితిలో లేడు బాబా అంటే శివుడేనని అతనికి విశ్వాసం గంగా శివుడు శివుడు సంతృప్తుడవుతాడని అతనికి నమ్మకం బాబా ఈరోజు మకర సంక్రాంతి పర్వం ఈరోజు శివునికి గంగా స్నానం చేస్తే అతనెంతో ప్రసన్నుడవుతాడు అన్నాడు మేఘ మేఘ అంత పట్టుదలగా ఉండడం చూసి తన యందు అతనికి ఉన్న ప్రేమ విశ్వాసం గమనించి సరేలే చెబితే వినిపించుకోవు కదా ఇక నీ ఇష్టం నన్ను ఏమైనా చేసుకో అని ఇచ్చాడు బాబా వెళ్ళి స్నానానికి ఏర్పాటు చేసిన పీటపై కూర్చున్నాడు తన తల వంచి కొన్ని నీళ్లే పోయి అన్నాడు శరీరం అంతటా శిరస్సు ప్రధానం తలపై కొన్ని నీళ్లు పోయి చాలు అభ్యంగన స్నానం చేయించిన పుణ్యం దక్కుతుంది కనీసం నా ఈ మాటైనా వినిపించుకో అన్నాడు బాబా సరే అలాగాలే అంటూ మేఘ చెంబు నిండా నీళ్లు తెచ్చాడు అతను భక్తి ఆవేశంలో ఉన్నాడు అందుకని అతను ఏం చేస్తున్నాడో గమనించలేకపోయాడు హర హర గంగే అని పెద్దగా అంటూ చెంబు నిండా ఉన్న నీటి మొత్తం బాబా తలపై గుమ్మరించాడు నా శంకరుడు సచేల స్నానం చేశాడని ఉప్పొంగిపోయాడు చెమ్మును కింద పెట్టి బాబాయి వైపు చూశాడు చూసి విభ్రాంతుడయ్యాడు అతను నిజంగానే శరీరం అంతా తడిసేలా బాబా పైన నీరు గుమ్మరించాడు కానీ విచిత్రంగా బాబా తల మాత్రమే తడిసింది మిగతా శరీరం అంతా మామూలుగానే ఉంది బట్టలపైన ఒక్క నీటి చుక్కు కూడా పడలేదు మేఘ అహంకారం ఒక్కసారి నీరు కారిపోయింది మేఘా త్రిశూల కథ మేఘాకు నానా చందూర్కర్ ఒక పెద్ద పటాన్ని ఇచ్చాడు మేఘా దానిని వాడ ఇంట్లో పెట్టి నిత్యం పూజించేవాడు ఒకరోజు ఉదయం మేఘ మంచంపై పడుకున్నాడు అంతర్గతంలో అతను బాబాను సుస్పష్టంగా చూశాడు బాబా అక్షతలను మంచంపై చల్లాడు మేఘ ఒక త్రిశూలాన్ని గీయి అని ఆదేశించాడు అలా చెప్పి తత్క్షణమే మాయమైపోయాడు బాబా మాటలు విని మేఘ అత్యంత ఉల్లాసంతో కన్నులు తెరిచాడు చుట్టూ పరిశీలనగా చూశాడు మంచంపైన అక్షతలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి వాళాద్వారాలు మామూలుగానే మూసి ఉన్నాయి మరిదంతా ఏమిటి మేఘ వెంటనే మసీదుకు వెళ్ళాడు కలలోని కథను తెలిపాడు త్రిశూలాన్ని గీయడానికి అనుజ్ఞ అడిగాడు బాబా అనుజ్ఞ ఇచ్చాడు మేఘ బాబా చిత్రం పక్కనే గోడ మీద త్రిశూలం గీశాడు మర్నాడు పుణ్య నుండి ఒక రామదాసు భక్తుడు మసీదుకు వచ్చాడు ప్రేమతో బాబాకు ఒక శివలింగాన్ని కానుకగా సమర్పించాడు అంతలో మేఘా కూడా అక్కడికి వచ్చాడు మేఘా ఇదిగో శంకరుడు వేయించేశాడయ్యా ఇక అతని విషయం నువ్వే చూసుకో అన్నాడు బాబా మేఘ లింగాన్ని తీసుకుని బయలుదేరాడు శంకరుని పూజించడం అంటే మేఘాకెంతో ఇష్టం సాయి అతనికి లింగరూప శంకరుణ్ణి బహుకరించి అతని శివభక్తిని వృద్ధి చేశాడు హేమత్ సాయి శరణగౌతము హేమత్ సాయి శరణగతుడవుతున్నాడు అధ్యాయం ఇరవై ఎనిమిది సంపూర్ణం